సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మొదలైంది. కలకత్తాకు సంబంధించినటువంటి డాక్టర్, ట్రైనీ డాక్టర్గా ఉన్నటువంటి 30 సంవత్సరాల ఆడపిల్లకు సంబంధించి ఆగస్టు 9వ తారీఖు జరిగిన దారుణానికి సంబంధించి జరుగుతుంది విచారణ. అయితే ఈ ట్రయల్ మధ్యలో చంద్రచూడ్, డివై చంద్రచూడ్, ఆయన భారతదేశాన్ని అతిపెద్ద న్యాయస్థానం సుప్రీంకోర్టుకి అతి ముఖ్యమైనటువంటి చీఫ్ జస్టిస్, ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పాడు తెలుసా, పాతుకుపోయిన పితృస్వామ్య మెంటాలిటీ అంటే పేట్రియాట్రికల్ మెంటాలిటీ ఈ సొసైటీలో పాతుకుపోయింది, ఓ పక్కేమో ఆడపిల్లలందరూ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సో ఇట్లాంటి టైంలో వాళ్ళకి భద్రత కల్పించడం అనేటువంటి అంశం కోసం ఈ దేశం ఇంకొక అత్యాచారం జరిగే వరకు ఎదురు చూడదు, ఎదురు చూడకూడదు అంటూ ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు బెంగాల్ ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న చొరవ కానీ ప్రవర్తించిన తీరును కానీ పెచ్చదిట్టిల్లిట్టాడు ఆయన. ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబట్టి, లేదా ఆ బెంచ్ వాళ్ళందరూ కాబట్టి కాస్త ఓర్పుగా మాట్లాడారు, కానీ బయటగా అంటే ఆ స్థానంలో లేకపోయి ఉంటే అమ్మలా బూతులు తిట్టేవారేమో అనిపించింది. అంతా వాడి వేడిగా వాదనలు జరిగినాయి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి. అసలు ఆ ప్రిన్సిపాల్ ఎవడు, ఆడేం చేస్తున్నాడు అని చాలా సీరియస్గా మాట్లాడారు ఈయన. అంటే మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలు లేని వాళ్ళైనా ఇలాంటివి చూసినప్పుడు తట్టుకోలేం కదా, ఒక మనిషిగా, సాటి మనిషే కదా పిల్ల, అలా జరిగిందంటే. అలాంటి టైంలో కాలేజ్కున్నటువంటి ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు, ఇలాగే అడిగాడు ఆయన. వాడేం చేస్తున్నాడు ఆ ప్రిన్సిపాలు, ఎందుకు దీని మీద స్పందించలేకపోయాడు ఆ ప్రిన్సిపాలు, అలాంటి ప్రిన్సిపాల్ను తప్పించుకోవడానికి రాజీనామా చేస్తే వాడికి మళ్ళీ మీరు ఎందువల్ల కలకత్తా మెడికల్ కాలేజ్కి ప్రొఫెసర్గా పంపించారు, ఇదంతా కంప్లీట్గా బెంగాల్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు అంటూ చాలా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పచెప్పారు, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, పోలీసులు ఏం చేస్తున్నారు, తీవ్రమైన నేరం జరిగింది, క్రైమ్ సీన్ హాస్పిటల్లో ఉంది, వారంతా హాస్పిటల్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఓ పక్క దీని మీద ప్రొటెస్ట్ జరుగుతుంటే విధ్వంసం చేసే వాళ్ళందరూ హాస్పిటల్లోకి వచ్చేలాగా మీ పోలీసులు నిద్రపోతున్నారు అంటూ లోకల్ పోలీసులను కూడా, బెంగాల్ ప్రభుత్వం పోలీసులని తీవ్ర ప్రశ్నలు వేశారు. బెంచ్ ప్రశ్నలకి, అంటే ఈ బెంచ్ ఈయనతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు, సో వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయారు అవతల వాళ్ళు. అట్లాగే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినటువంటి మొదటి ఇన్ఫార్మర్ ఎవరు అంటే ఆ అమ్మాయి తండ్రి. అసలు ఆ అమ్మాయి తండ్రి ఇక్కడ మొదటి ఇన్ఫార్మర్ అవ్వకూడదు ఎఫ్ఐఆర్లో, అదే సుప్రీంకోర్టు చెప్తుంది బేసిక్ థింగ్ ఇది, ఇది మనకు తెలుసు, కనీసం అక్కడ లోకల్ పోలీస్కి తెలిసినా కూడా ఎంత దారుణంగా మ్యానిపులేట్ చేశారు చూడండి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక పబ్లిక్ ప్లేస్లో, అది గవర్నమెంట్ కాలేజ్ స్కూల్ కదా, గవర్నమెంట్ సారీ హాస్పిటల్ కదా, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఇన్ఫార్మర్ అంటాం, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అంటే అదే కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి ఫస్ట్ ఇన్ఫార్మర్ ఉండాలి. ఫస్ట్ ఇన్ఫార్మర్ ఎవరు అవ్వాలి, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ దరిద్రపు నా కొడుకు అవ్వాలి. కానీ రాత్రి 11:45కి ఆ పిల్ల తండ్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన కర్మ ఏం పట్టింది, 4 గంటలకల్లా సాయంత్రం మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే రాత్రి 8 గంటలకల్లా ఎందుకు తగలబెట్టేశారు శవాన్ని అంత హడావిడిగా. రాత్రి 11:45 దాకా వాళ్ళ నాన్నగారు ఎఫ్ఐఆర్కి ఫస్ట్ ఇన్ఫార్మర్గా ఉండాల్సిన పరిస్థితి ఏంటి, ఈ కాలేజీ ఏ బాధ్యత తీసుకుంది, ఎందువల్ల కాలేజ్ బాధ్యత తీసుకోలేదు, 1:45 టైంలో పోస్ట్ మార్టం నివేదిక వస్తే రాత్రి దాకా మీరు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చింది, అన్నిటికీ మించి బాధితురాలి యొక్క పేరు ఫోటోలు ఇంటర్నెట్లో కానీ మీడియాలో కానీ ఎందుకు వస్తున్నాయి అనేసి చాలా తీవ్ర పదజాలంతో సుప్రీంకోర్టు ఈరోజు విరుచుకుపడింది. బెంగాల్ ప్రభుత్వం మీద కావచ్చు, బెంగాల్ పోలీసుల మీద కావచ్చు, ఇక్కడ నాన్ బీజేపీ గవర్నమెంట్ ఉందా, బీజేపీ గవర్నమెంట్ ఉందా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా అని కాదు, ఆ రకమైనటువంటి పొజిషన్లో ఎవరున్నా సరే సుప్రీంకోర్టు అట్లాగే తిట్టాలి, మనమైనా ఇదే రకంగా వాళ్ళని క్వశ్చన్ చేయాలి, ఖండం చేయాలి, ఆ పచ్చిబూతులు తిట్టుకొచ్చాము. ఈ రకమైనటువంటి మూర్ఖపు భావజాలంతో గెలుపే లక్ష్యంగా, గెలిస్తే చాలు నాకు కావాల్సిన టీఎంసీ గూండాలు వీళ్ళు ఉంటే నన్ను ఎట్లాగైనా గెలిపిస్తారనే మెంటాలిటీ మమతకు ఉంది. అందువల్లే ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినటువంటి మినిస్టర్ కొడుకును కాపాడడానికి ఇదంతా అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రొటెస్ట్ జరుగుతుంటే టీఎంసీ గూండాలు వచ్చి ఎక్కడైతే కాన్ఫరెన్స్ రూమ్లో ఈ సంఘటన జరిగిందో అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ చెరిపే ప్రయత్నాలు చేశారంటే ఎంత రావణ కాస్త్రం లాంటి రాష్ట్రాన్ని మమతా బెనర్జీ సృష్టిస్తుంది ఇక్కడ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటి గురించి కూడా సుప్రీంకోర్టులో ఈరోజు వాదనల మీద వాదనలు, వాడి వేడి వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు ఇంకో పక్క డాక్టర్లను కూడా దేశవ్యాప్తంగా కొంతమంది ప్రొటెస్టులు చేస్తుంటే మీరు పేషెంట్స్కి ఇబ్బంది కలిగించకండి, పోలీసు వ్యవస్థతో సక్రమంగా పనిచేసి ఇందులో నిజానిజాలను బయటకు రాబట్టేటువంటి పూచి మాది, మీరు అనవసరంగా వేరే పేషెంట్స్ని ఇబ్బంది పెట్టకండి అంటూ తెలియజేసింది. అట్లాగే ఇప్పుడు ఒక అంటే ఫ్యూ మెయిన్ పాయింట్స్లో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే నాకు పేట్రియాట్రికల్ మెంటాలిటీ వల్ల ఇది జరిగింది అనేది చాలా స్పష్టంగా ఒప్పుకుంది సుప్రీంకోర్టు. ఈ చంద్రచూడు, నేను ఒకసారి పోస్ట్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో,
మనం మనం చూస్తున్నాం కదా, బతికే ఉన్నాం కదా, మనం చూస్తుండగా సుప్రీంకోర్టులో ది బెస్ట్ న్యాయమూర్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళలో ఈయన లాస్ట్. ఈ తర్వాత ఒక డకోటా గన్ను పెడతారు నాకు తెలిసినంత వరకు. సో డెఫినెట్లీ రేపు పొద్దున ఇలాంటివి, ఇలాంటి కోపతాపాలు కానీ, ఇలాంటి స్ట్రాంగ్ నిర్ణయాలు కానీ, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే కానీ, ఇవి మీకు భవిష్యత్తులో సచ్చినా కనపడవు. ఇదే లాస్ట్. ది చంద్రచూడ్ ఎప్పుడైతే దిగిపోయాడో ఆ తర్వాత అందరూ డమ్మిగాళ్ళని ఖచ్చితంగా పెడతారు. మీరు చూస్తూ ఉండండి, చాలా పేలవమైన భజనకు సంబంధించి లేదా ప్రభుత్వం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి తీర్పులే రాబోతున్నాయి భవిష్యత్తులో. చంద్రచూడ్ ఒక్కడే లాస్ట్ అండ్ ఫైనల్ ది బెస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతున్నాడని నేను నమ్ముతున్నా. లేదు, ఖచ్చితంగా ఇంతకంటే తోపు రావాలని కోరుకుంటాం, బట్ స్టిల్ నాకైతే నమ్మకం లేదు. అందుకే చెప్తున్నా, ఈయన మేము దగ్గరుండి పోలీసులతో దీన్ని ఛేదిస్తాం, డాక్టర్లు రోడ్డు మీదకి వచ్చి పేషెంట్లు ఇబ్బంది పెట్టకండి, మీరు మీ పనులు చేసుకోండి, మేము దీన్ని ఛేదిస్తాము, ఇందులోంచి నిజానిజాలు బయట పెడతాము, సిబిఐ ద్వారా నిజాలు మేము బయటికి రాబడతాము, తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏదైనా సరే స్ట్రాంగ్ శిక్ష పడేలాగా మేము చూసుకుంటాము, ఒక పేట్రియాటికల్ మెంటాలిటీతో ఉన్నటువంటి సమాజంలోంచే ఆడపిల్ల అంత దారుణంగా ఇబ్బందికి గురైంది, ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి పని చేసుకుంటున్నారు గత 30 సంవత్సరాలు, అంటే 3 దశాబ్దాలు, అంటే మానవ చరిత్రలో చాలా చిన్నది. ఇసుక రేణువు అంత, అంటే ఒక ఇసుక రేణువు అంత టైంలో మాత్రమే బయటకు వచ్చి వాళ్ళు పని చేసుకుంటున్నారు. అయినా కానీ ఈ రకమైనటువంటి మృగాలు వాళ్ళని వెంటాడుతున్నాయి. ఇదే ఆఖరి అత్యాచారం అవ్వాలి ఈ దేశంలో, అంటే ఇంకోసారి జరగదని కాదు వాళ్ళ ఉద్దేశం, రియలైజ్ అయ్యి థింగ్స్ని బాగు చేసుకోవడానికి ఇంకొక అత్యాచారం జరగాల్సిన అవసరం లేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కింద ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మనం నివారణ చర్యలు చేపట్టాలి అనేసి సుప్రీంకోర్టు మాట్లాడింది ఈరోజు. రియల్లీ అప్రిషియబుల్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇదే సుప్రీంకోర్టు నెగిటివ్గా మాట్లాడిన సందర్భాల్లో కూడా మనం క్రిటిసైజ్ చేసిన విషయాలు ఉన్నాయి, బట్ స్టిల్ చాలా సంతోషం వేసింది ఈరోజు నేను చూశాను సెషన్స్. మీకు ఇంకా దీని మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద రాయండి.